ప్రపంచవ్యాప్తంగా కొన్ని గంటల పాటు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ నిలిచిపోవడంతో చాలామంది సైబర్ దాడి జరిగిందేమో అని ఆందోళన చెందారు వాస్తవానికి ఇది అందరూ అనుకుంటున్నట్లు చైనా వాళ్ళు చేసిన దాడో కాదు లేకపోతే ఇంకా సెక్యూరిటీ బ్రీచ్ ఏం జరగలేదు కేవలం అక్కడ జరిగిన ఒక తప్పిదం వలన అది మాన్యువల్గా జరుగుండవచ్చు ఆటోమేటిక్గా జరుగుండొచ్చు ఒక తప్పిదం వలన మాత్రమే ఈ సర్వీసులు అనేది కొన్ని గంటల పాటు నిలిచిపోవడం జరుగుతుంది సో ఇక్కడ సహజంగా ఏదన్నా సర్వర్ డౌన్ డౌన్ అయినప్పుడు రెండు రకాల పాజిబిలిటీస్ ఉంటాయి ఒకటి కొత్తగా ఏదన్నా ఫీచర్ను ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఆ సంస్థ ఏదైనా యూనివర్సల్ కంపాటిబిలిటీ ఉండే ఒక కోడ్ అనేది తయారు చేసింది అనుకోండి ఆ కోడ్ని మొదట టెస్ట్ సర్వర్ మీద రన్ చేస్తారు టెస్ట్ సర్వర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అది స్మూత్గా రన్ అయితే కనుక దాన్ని లైవ్ సర్వర్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు సో ఎప్పుడైనా టెస్ట్ సర్వర్లు అంతా బాగానే పనిచేసి ఫైనల్గా లైవ్ సర్వర్లోకి వచ్చిన తర్వాత అక్కడ కంపాటబిలిటీ ఇష్యూస్ కావచ్చు లేకపోతే రియల్ టైంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక సో అలాంటప్పుడు మనకి అవుటేజ్ ఏర్పడే స్కోప్ అనేది కొన్నిసార్లు ఉంటుంది అది కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది యూజర్లకి అవుటేజ్ ఏర్పడవచ్చు వాళ్ళు ఎనేబుల్ చేసుకున్న ఫీచర్స్ అట్లా బేచ్ చేసుకొని రకరకాలుగా అవుటేజ్ అనేది ఉంటుంది అదొక పద్ధతే సెకండ్ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే పూర్తిగా హార్డ్వేర్ ఫెయిల్యూర్ వలన అవుటేజ్ ఏర్పడే స్కోప్ ఉంటుంది ఉదాహరణకు తాజాగా నిన్న జరిగిన సంఘటన మనం చూస్తే నిన్న పర్టికులర్గా ఫేస్బుక్ సంస్థకు సంబంధించిన సర్వర్స్ వాటి యాక్సెస్ కంట్రోల్స్ అనేది ఫెయిల్ అయినట్లుగా అర్థమవుతుంది సో ఇది అర్థం చేసుకోవడానికి ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో చూద్దాం మీరు ఫేస్బుక్ డాట్ కామ్ అని ఒక వెబ్సైట్ అడ్రస్ని గూగుల్ క్రోమ్లో కానీ ఫైర్పాక్స్లో కానీ టైప్ చేసినప్పుడు లేదా మీ ఫోన్లో ఫేస్బుక్ యాప్ని ఇన్స్టాగ్రామ్ యాప్ని ఓపెన్ చేయడాన్ని ట్రై చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో మీకు తెలియకుండా జరిగేది ఏంటంటే మీరు ఫేస్బుక్ డాట్ కామ్ అని టైప్ చేశారు ఆ పర్టికులర్ రిక్వెస్ట్ అంటే ఆ పదం వచ్చేటప్పటికే మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అయినా ఎయిర్టెల్ కావచ్చు రిలయన్స్ జియో సర్వస్కి చేరుతుంది అక్కడ ఎయిర్టెల్లో జియో దగ్గర ఉండే డిహెచ్సిపి సర్వస్లో ఆ పర్టికులర్ ఫేస్బుక్ డాట్ కామ్కి ఏ ఐపీ అడ్రస్ ఉంటుందో ఆ ఐపి అడ్రస్ అనేది ఐడెంటిఫై చేసి ఆ సర్వర్కి కనెక్టివిటీ ఏర్పరుస్తుంది ఎవరో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడరు అంటే ఒక పక్క యూజర్గా మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు రెండో పక్క వచ్చేటప్పటికే ఆ సర్వీస్కి దాని ఐపీ అడ్రస్కి కనెక్టివిటీ ఏర్పడింది అప్పుడు మీరు ఫేస్బుక్ డాట్ కామ్ అని ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు రిక్వెస్ట్ ఐఎస్పీ ద్వారా ఫేస్బుక్ ఐపీ అడ్రస్కి వెళ్ళింది కదా అక్కడ నుంచి కొంత డేటా అంటే మీ హోమ్ పేజీలో మీ ఫ్రెండ్స్కి సంబంధించిన కంటెంట్ చూపించడం ఇదంతా జరుగుతుంది సో అప్పుడు మీకు అప్లికేషన్ ప్రాపర్గా లోడ్ అవుతుంది ఇప్పుడు నిన్న జరిగింది ఏంటంటే ఇలాగా టైప్ చేయడానికి ట్రై చేసినా కానీ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినా కానీ ఈ కనెక్టివిటీ అక్కడ సర్వర్ అనేదే లేకపోతే అక్కడ ఐపీ అడ్రస్లో సర్వర్ అనేదే లేకపోతే కనుక చేయగలిగింది ఏమీ లేదు కదా సో అక్కడ సర్వర్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ఎందుకు ఫెయిల్ అయిపోయింది అంటే కనుక మీరు మీ కంప్యూటర్ ఆఫ్ చేశారు అనుకోండి లేదా మీ ల్యాప్టాప్ ఆఫ్ చేశారు అనుకోండి అక్కడ ఉండే డేటాను మీరు ఎలాగైతే యాక్సెస్ చేయలేరో సేమ్ అదే నిన్న జరిగింది అక్కడ మీకు ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము వీటికి సంబంధించిన సర్వర్ రూమ్లో ఎవరో ఒక వ్యక్తి అక్కడ యాక్సెస్ ఉండే వ్యక్తి చేసిన ఫెయిల్యూర్ వలన కావచ్చు ఒక మిస్టేక్ వలన కావచ్చు లేకపోతే యాక్సిడెంటల్గా జరిగిన ఏదన్నా వేరే సమస్య వలన కావచ్చు ఆ డేటా కనెక్టివిటీ అనేది లాస్ట్ అయింది అంటే ప్రపంచంతో ఫేస్బుక్కి ఫేస్బుక్ అప్లికేషన్స్ వాటి సర్వర్స్కి ఉండే కనెక్టివిటీ అనేది లాస్ట్ అయింది సో అందువలన మన మనకి ప్రపంచవ్యాప్తంగా ఎవరో దీన్ని యాక్సెస్ చేయలేకపోయి ఉన్నారు ఇప్పటివరకు ఫేస్బుక్ అవుటేజీలో ఇది సెకండ్ హైయెస్ట్ బిగ్గెస్ట్ అవుటేజ్గా మనం కన్సిడర్ చేయవచ్చు దాంతోపాటు కొంతమంది డేటా బ్లీ అయితే ఇబ్బంది ఏమో డేటా మన డేటా దొంగల బారిన పడుతుందో హ్యాకర్ల బారిన పడుతుందని భయపడుతూ ఉన్నారు ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడూ కూడా హార్డ్వేర్ ఫెయిల్యూర్స్ వల్ల కావచ్చు లేదా హ్యూమన్ బీయింగ్ ఫెయిల్యూర్స్ వలన కావచ్చు ఏదైనా అవుటేజ్ ఏర్పడితే డేటా పరంగా వచ్చే నష్టం లేదు ఎందుకంటే ఆ డేటా అంతా కూడా క్లోన్డ్ సర్వర్స్ ద్వారా అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక సర్వర్స్లోకి ఫేస్బుక్ లాంటి సంస్థల దగ్గర బ్యాకప్ డేటా అనేది ఉంటుంది కాబట్టి మన డేటా మన ఫొటోస్ వీడియోస్ లేకపోతే మన పర్సనల్ డేటా కూడా ఎక్కడికి పోదు కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే హ్యాకర్లు ఈ సర్వర్స్లోకి ఎంటర్ అయ్యేసి ప్రవేశించి అక్కడుండే డేటా మొత్తాన్ని స్టీల్ చేసే స్కోప్ ఉంటుంది సో అక్కడుండే మీ యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు నెంబర్స్ ఇతర ఫోన్ నెంబర్స్ లాంటి వ్యక్తిగతమైన సమాచారంతో పాటు మీ ఫొటోస్ వీడియోస్ ఇలాంటి వాటిని కూడా కొంతవరకు దొంగిలించే స్కోప్ ఉంటుంది సో వాటిని అవి పాస్వర్డ్ హ్యాషింగ్ సాల్టింగ్ అని చెప్పేసి కొన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ద్వారా ఎన్క్రిప్ట్ చేయబడి ఉంటాయి అయినా కూడా వాటిని డీక్రిప్ట్ చేసే కొన్ని అల్గారిథమ్స్ పద్ధతులు అందుబాటులో ఉంటాయి కాబట్టి సో అలాంటి డేటాని స్టీల్ చేసి డీక్రిప్ట్ చేసి దాన్ని డార్క్ వెబ్ లాంటి వాటిలో ప్రవేశపెట్టేసి అప్లోడ్ చేసి వాటిని సేల్ చేయడం కావచ్చు ఫ్రీగా పెట్టడం కానీ చేస్తూ ఉంటారు ఉదాహరణకి అలాగ అప్లోడ్ చేయబడిన డేటా కొంత డేటా ప్రపంచ ఇండియాలో ఉన్న ఏడు లక్షల మంది వినియోగదారులకు సంబంధించిన పేర్లు ఫోన్ నెంబర్లో మెయిల్ ఐడీస్ ఇలాంటిదంతా యాజ్ ఏ ఎథికల్ హ్యాకర్గా నేను గ్యారె చేయడం జరిగింది ఎందుకంటే ఇదంతా డార్క్ డాక్వెబ్లో ఉండే సమాచారం ఇదంతా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అలా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మా బోటి వాళ్ళం సో ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పేసి అని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో చూపించడం జరుగుతుంది అంటే హ్యాకర్ ఎంత పర్సనల్ డేటాని వ్యక్తిగతమైన డేటాని డార్క్ డాక్వెబ్లో పెడతారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు మీ ప్రైవసీ సెట్టింగ్స్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిలో సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రైవసీ సెక్యూరిటీ సెట్టింగ్స్ అన్నిటిని ప్రాపర్గా ఎనేబుల్ చేసుకుంటే ఈ రిస్క్ తగ్గే అవకాశం ఉంది